వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా మదనపల్లె నెహ్రూ మున్సిపల్ పాఠశాలలో కొత్తగా ఎన్నికైన వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో యుఎల్బి కోఆర్డినేట్ ఏ మోహన్, రిసోర్స్ పర్సన్ గా హరికృష్ణ, సురేష్ కుమార్, మునినాయక్, అబ్దుల్ జబ్బర్, ఎం మునిరాజా, జకిట్రమణ, అశోక్ రమణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణపై వాలంటీర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పరిష్కారం అయ్యేలా సేవలు అందిస్తాము అని ఈ ప్రభుత్వం వారు సెక్రటరియట్ ఏర్పాటు చేసినటువంటి వైఎస్. నా పేరు స్వాతి, నేను ఇక్కడ గ్రామ వాలంటీర్ గా వార్డు వాలంటీర్ గా ట్రైనింగ్ తీసుకోవడానికి 2 డేస్ అటెండ్ అవ్వడం జరిగింది. నిన్నటి నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇంకా ఈ సచివాలయము, వార్డు సచివాలయము ఏర్పాటు, వాటి విధి విధానాలు, ప్రభుత్వము, రాజ్యసభ, ఇవంతా అన్నీ కలిపి మాకు ఏంటి అసలు గవర్నమెంట్ అంటే ఏంటి, వాటి పథకాలు ప్రజలకు ఎలా చేరవేయాలి అనేసి మాకు అన్నీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి ఎలా చేరవే కళలు కన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి అనుకున్నట్లే పరిస్థితి ఉంది కాబట్టి జరుగుతుంది. ఆ 50 లేదా 100 కుటుంబాల వరకు ప్రతి ప్రభుత్వ సేవను ప్రజలకు చేయాల్సినటువంటి బాధ్యత వాలంటీర్లదే. ఈ సేవలు వీటిల్లో ప్రధాన భూమిక వాలంటీర్లది అవుతుంది. దానికి కావాల్సినటువంటి శిక్షణ, వాళ్ళను మానసికంగా సిద్ధం చేయడం మరియు వారి యొక్క వ్యక్తిత్వ వికాసం, ప్రజలతో మెలగడం, ఇవన్నీ కూడా మేము ఈ శిక్షణా కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో వాలంటీర్లు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాళ్ళు ఈ మా శిక్షకులకు చెప్పేటువంటి విషయాలన్నీ నోట్ చేసుకోవడము, తర్వాత వచ్చి వాళ్ళకు వచ్చినటువంటి అనుమానాలు ఇవన్నీ కూడా నివృత్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమము ఇంత విజయవంతం కావడంలో మా వార్డు వాలంటీర్లు మరియు చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం మిట్స్ విద్యా సంస్థల కార్యాలయం వద్ద యాజమాన్యం ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం పూజా కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మిట్స్ విద్యా సంస్థల ఎండి నాదెళ్ల భాస్కర్ రెడ్డి చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు, అభిమానులు, ముఖ్యంగా అన్ని వర్గాల మహిళలు ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజాపురం, బీజాపురం, కనక కలశం, కనక కలశం, హేమపద్మం, హేమపద్మం, దధానాం, దధానాం, ఆద్యాం, ఆద్యాం, శక్తిం, శక్తిం, సకల, సకల, జననీం, జననీం, విష్ణు, విష్ణు. ఇవి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.